స్తోత్రం తండ్రి, మహోన్నత పరిశుద్ధ వేలాది కోట్ల వందనాలు తెలిసిన భాగ్యాన్ని బట్టి వందనాలు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటే సెలవుచ్చిన దేవా నీకు వందనాలు. గత వారం అంతా కాచి కాపాడి ఏ అపాయ మార్గాన్ని మా గుడారంలో వారికి సమీపించకుండా కాచిన విధానం బట్టి నీకు స్తోత్రం తండ్రి. వేలాది కోట్ల వందనాలు మీ కాపుదల బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నిన్న నేడు ఏకృతి ఉన్న వాడవు నీవు తండ్రి. ప్రభువా నీకు వందనాలు తండ్రి. అయ్యా నూతన వారం ఉన్నతం దేవుని అడుగుపెట్టి ఉన్నాను తండ్రి. అయ్యా అది నీ ఉచిత కృపయే అయ్యా. ఈ యొక్క కృపలో మేము ముందుకెళ్ళటకు మీ చిత్తం మేము జరుగుటకు సహాయం చేయమని కోరుతాం. అనేక మంది తండ్రి వారి వారి డివైజెస్లో తండ్రి మీరు బహుకరించిన విధానం బట్టి మీకు వందనాలు. ఆ బహుకరించిన విధానం బట్టి తండ్రి వారికి ఉన్న డివైస్లో వారు ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్లో పాల్గొంటున్నారు. వారిని తప్పగా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. వారిని పేరు పేరున దర్శించండి తండ్రి, ముట్టండి తండ్రి అయ్యా. వారి సమయాన్ని అన్ని కేటాయించి తండ్రి సంఘానికి రావాలన్నప్పటికీ అయ్యా అవకాశం లేని రోజులు తండ్రి అయ్యా. ఈ మాధ్యమాన్ని మాకు ఇచ్చిన విధానం బట్టి మీకు వందనాలు అయ్యా. ప్రతి ఒక్క బిడ్డని తను చూస్తున్న ప్రతి ప్రపంచంలో ఎక్కడ నుంచి చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు పేరు పేరున ముట్టి బలపరచమని కోరుతావు. వారిని ఆశీర్దించమని కోరుతావు అయ్యా. మీ ఆత్మనిచ్చి తండ్రి ఆరాధనలో పాల్గొనేలా సహాయం చేసిన విధానం బట్టి మీకు వందనాలు. రెండు వందల ఆత్తో వారిని నింపమని కోరుతావు అన్నాను తండ్రి అయ్యా. మీరే ఘనత మహిమ పొందుకోవాలని కోరుతావు. జరబే కార్యక్రమంతట తండ్రి మీ ఆధీనం తీసుకోండి అయ్యా. మీరు మా మాటలు పెట్టండి అయ్యా. మీ వాక్యం మాకు బోధించండి అయ్యా. పరిశుద్ధాత్మదేవ నిన్ను మేము ఆరాధించడానికి సహాయం చేయండి. పూర్ణాత్తోటి పూర్ణ బలంతోటి పూర్ణ మనసుతో మేము ఆరాధించి సహాయం చేయండి. మీరే ఆ చరిత్ర కృపను మాకు దయచేస్తారని కోరుతూ ఇచ్చి నీ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామాన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గుడ్ మార్నింగ్ చర్చ్, బాగున్నారా అంతా? మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగున్నారా? ఎస్, ఐ బిలీవ్ దట్ యుర్ వెల్ ప్రొటెక్టెడ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపతో మీరు బహుగా రక్షించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఎంతోమందికి లేన భాగ్యము ఈ యొక్క ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు. అందుని బట్టి మనం సంతోషించాలి. లేని దాన్ని బట్టి మనం బాధపడటము చాలా మనకు తెలిసిందే. కానీ ఉన్నదాన్ని బట్టి సంతోషించడం మనం నేర్చుకోవాలి. వీ హ్యావ్ టు బి కంటెంట్ యాజ్ ఈక్వల్ టు సెయింట్ పాల్ అపొస్తలుడైన పౌలు అంటున్నాడు. ఉన్న వాటిలో మనము సంతృప్తి కలిగి జీవించాలని. ఎస్ మై ఫ్రెండ్స్, మరి ఈరోజు చక్కగా దేవుణ్ణి ఆరాధించుకుందామా? అయితే ఈ ప్రోగ్రామ్ అందరూ ఖచ్చితంగా షేర్ చేయండి, చక్కగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క ప్రోగ్రామ్ ప్రతి మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లోను అన్ని సోషల్ మీడియాలోనూ మీరు షేర్ చేయండి. స్మాష్ ద షేర్ బటన్ అండ్ ఇన్వైట్ ఎవ్రీవన్ టు వర్షిప్ అలాంగ్ విత్ యూ అండ్ యూ బీ ద బ్లెస్సింగ్. హల్లెలూయా. నువ్వు ఆశీర్వాదంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను, దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో లింక్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆర్ యూ రెడీ? లెట్స్ గ్యాదర్ మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్తో అందరూ కూడా పక్కన వాళ్ళు ఉంటే వారిని కూడా చెప్పండి, ఐ వెల్కమ్ టు వర్షిప్ అని. ఓకే, లెట్స్ స్టార్ట్. Are you there? Are you ready? Let's get started. Come, let's worship together. Get ready, my friends. The
ప్రేమచీతిని ప్రేమచీతి అంతయు నాకు సొంతమని ఆశతో నేను పరుగెడితి ఇలలోని చెలిమికి ప్రతి హృదయము స్వార్థమయే ప్రేమను ప్రేమగా చూపే మనసొకటి కలిగిన ప్రేమైన కానరదే నీవే ఆశ నీవే శ్వాస నీవే ధ్యాస యేసువా నీవే ప్రాణం నీవే గానం నీవే ధ్యానం తలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను తలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను నీరూపులోని నీ చేతి పనిగా నను నీవు మలచితివే నీ శ్వాసలోని నీ మహిమ కొరకై నను సృజించితివే నీవే ఆశ నీవే శ్వాస నీవే ధ్యాస యేసువా నీవే ప్రాణం నీవే గానం నీవే ధ్యానం నేస్తమా లకించేను నీ ప్రేమ రుచించగలే దృఢమాయే నామదిలు ఇక అంతయు వ్యర్థమయే హృదయము పులకించేను నీ ప్రేమ రుచించగలే దృఢమాయే నామదిలు ఇక అంతయు వ్యర్థమయే నా జీవన గమనాన్ని నీ వైపు మలచి నీ అడుగులలు నడచి నీ ప్రియమైన ప్రేమగా ఇలలు జీవించి నీ కౌగిలిలు ఒదుగుదే నీవే ఆశ నీవే శ్వాస నీవే ధ్యాస నీవే ప్రాణం నీవే గానం నీవే ధ్యానం నేస్తమా తలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమ తలచుదునే నాపై కురిసిన నీ
మధుర ప్రేమను నీ రూపులోనే నీ చేతి పనిగా నను నీవు బల చేతి శ్వాసలోని నీ మహిమ కొరకై నన్ను సృజించితివే నీవే ఆశ నీవే శ్వాస నీవే ధ్యాస యేసువా అవును కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనే మన శ్వాస, మన ధ్యాస, మన అన్ని సర్వము ఆయనే. ఎందుకంటే మన నాసిక రంధ్రాల్లో ఆయన జీవవాయువును ఉద్దాడండి. సచ్ ఎ వండర్ఫుల్ గాడ్ హూ గేవ్ హిస్ బ్రెత్ అండ్ లైఫ్ టు అస్. ఐ కెన్ నాట్ ఎక్స్ప్లెయిన్ మోర్ దెన్ దిస్. మేబీ ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ మై వర్డ్స్. నాకు పదాలు దొరకటం లేదేమో, పోని వివరించడానికి పదాలు చాలవేమో. లార్డ్, ఐ రన్ మై లైఫ్. లార్డ్, యూజ్ మీ యాజ్ యువర్ ఇన్స్ట్రుమెంట్. అయ్యా, నీ పాత్రగా నన్ను వాడుకోతాను. అయ్యా, నీకు స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ఐ వర్షిపింగ్ విత్ మీ, దెన్ లెట్స్ వర్షిప్ విత్ అనదర్ సాంగ్. గెట్ రెడీ మై ఫ్రెండ్స్. It's a time to worship our Lord with all of us, heart, mind and strength. Amen. Hallelujah. Hallelujah. నీ చిత్తం
ఉదయమును చేతకై నీ పోలికగా ఉండుటకై నా సర్వము నీకే అర్పింతు పూర్ణ ఆనందము నీకే అర్పింతు మేఘరథములపై ప్రాణయున్నాను యేసు రాజుగా ప్రాణయున్నాను మేఘరథములపై ప్రాణయున్నాను యేసు రాజుగా ప్రాణయున్నాను అందరం కలిసి ఆరాధింతును సాష్టాంగపడి ఆరాధింతును సాష్టాంగపడి స్వర్గరాజ్యములో యేసు సత్య దైవం యేసు హల్లెలూయా. అవును కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎస్ ఇట్స్ అ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ దట్ వీ హ్యావ్. మనము ఆయన్ని వేడుకొని ఉండాలని మన ఆలోచన ఎంత ఉందో, మనల్ని వేడకూడదని ఆయన ఆలోచన మనకంటే ఎక్కువగానే ఉంది. హీ డజంట్ వాంట్స్ అస్ టు లివ్ బై అవర్ సెల్ఫ్స్. మనంతటి మనమేదే జీవించుకోవాలని మనమే ఉండాలని ఆయన ఆశపడతలేదు. ఎస్ మనమందరము ఆయన మీద ఆధారపడాలని ఆయన ఆశగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మన నెక్స్ట్ చాప్టర్ ఏంటి, మన ఫ్యూచర్ ఏంటి, తర్వాత జరగబోయేది ఏంటో ఆయన తెలుసు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో అన్ని కాలంలో ఏకరీతిగా ఉన్నవాడు, ఆయనకి అన్నీ తెలుసు. సో హీఈస్ దేర్ ఇన్ ద పాస్ట్, హీఈస్ దేర్, హీల్ బీ దేర్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ హీఈస్ దేర్ ఇన్ ద ప్రజెంట్. సో హీ నోస్ ఎవ్రీథింగ్. సో అన్నీ తెలిసిన వాళ్ళ మీద కొంచెం నమ్మకం ఉంచితే మంచిదే కదా. మనం చాలామంది మన గవర్నమెంట్ ఆఫీసులకి వెళ్ళి కొన్ని పనులు ఉంటాయి, రిజిస్ట్రేషన్లు అని, ఆ డాక్యుమెంట్స్ అని, ఇవన్నీ చాలా ఉంటాయి పనులు. మనకు తెలియదు అవన్నీ ఎట్లా ఉంటాయో, కానీ మనం అక్కడికి వెళ్ళి పని చేయించుకుంటాం. ఎందుకంటే వి బిలీవ్ దట్ దే ఆర్ బెటర్ దెన్ అస్ ఇన్ దట్ స్ట్రీమ్. వారి వారి యొక్క రంగంలో వారు మనకంటే జ్ఞానవంతులు, మనకంటే ఆలోచనలు ఎక్కువ కలిగి ఉన్నాయని మనం నమ్ముతాం. అందుకే వి ట్రస్ట్ దెమ్. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ని, నర్సెస్ ట్రస్ట్ చేస్తాం.
ఎందుకంటే మనకంటే వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి. అందుకనే మనకంటే మన జీవితం గురించి బాగా తెలిసిన దేవుణ్ణి మనం నమ్మటం ఎంతైనా మంచిదే. ఎందుకంటే రేపు ఎలా ఉంటుంది మనకు తెలియదు, ఎస్ ఎల్లుండి ఎలా ఉంటుందో తెలియదు, పదేళ్ళతో ఎలా ఉంటుందో తెలియదు, బట్ గాడ్ నోస్. ఎందుకంటే నేను పుట్టక మునిపే నా గురించి ఆయన గ్రంథంలో లిఖించబడి ఉంది. హీ నోస్ ఎవ్రీథింగ్. నువ్వు తల్లి గర్భంలో నిర్మించబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నానన్న దేవునికి నేను పుట్టినాక, నేను చావబోయే ముందు, నేను తర్వాత, నేను నా జీవితంలో నడిచేటప్పుడు కూడా ఎలా ఉంటుందో కూడా అనేది తెలుసు. ఎందుకంటే ఈవెన్ బిఫోర్ ఐ వాజ్ ఎగ్జిస్టెడ్, నేను ఈ భూమి మీద రాకముందే హీ న్యూ అబౌట్ మీ. నా గురించే కాదండి, మీ అందరి గురించి కూడా ఆయన తెలుసు, ప్రపంచంలో అందరి గురించి తెలుసు ఆయనకి పుట్టక మునిపే. మరి అంత గొప్ప దేవుణ్ణి మనం నమ్మచ్చు కదా, బికాస్ వి ట్రస్ట్ హిమ్. యు నో వై? మనం ఎందుకు ఆయన ఎక్కువ నమ్ముతామని తెలుసా? మనకంటే ఆయనకి ఎక్కువ తెలుసని మనం అనుకోవాలి కాబట్టి. అందుకే మనం నమ్మాలి. వర్క్ నమ్ము 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 అంటే దేవుడు నమ్ముకోండి, దేవుడు నమ్ముకోండి అంటే ఇట్స్ నాట్ లైక్ దాట్. హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ, హీ నోస్ యువర్ పాస్ట్ అండ్ హీ నోస్ యువర్ ప్రెసెంట్ అండ్ హీ నోస్ యువర్ ఫ్యూచర్. సో బికాస్ హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యువర్ ఫ్యూచర్ అండ్ వాట్ ఇట్స్ గోన్ బి, యూ కెన్ బ్లైండ్ అస్ ట్రస్ట్ హిమ్. హీ కెన్ లీడ్ అస్ ఇన్ ఎ రైచియస్ పాత్. హల్లెలూయా. ఇంకో కీర్తన పాడుకుని దేవుని ఆరాధించుకుందాం. ఆమేన్.
రచించు సింహం వలె వచ్చిన అపవాది అయిన సాతాను గర్జించు సింహం వలె వచ్చిన యూదా గోత్రపు సింహమైన యేసయ్య మనంద యూదా గోత్రపు సింహమైన యేసయ్య మనంద అందరూ యుద్ధము యెహోవా దే చప్పట్లు కొట్టుకుంటూ యుద్ధము అందరం కలిసి మరొకసారి యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే హల్లెలూయా అవును కదా ప్రియమైన యుద్ధం యెహోవాదే కదా మనం ఎన్నెన్నో యుద్ధాలు మనంతరం మనం చేద్దాం అనుకుంటాం కానీ ఆయన అంటున్నాడు రివెంజ్ ఇస్ మైన్ ప్రతీకారం నాది మరి మనదేంటి మరి మనం ఏం చేయాలి వీ హ్యావ్ టు ఫర్గివ్ ఇఫ్ రివెంజ్ సేస్ ఫర్గివ్నెస్ ఇస్ ఆస్ ఆ ఫర్గివ్నెస్ ఎందుకంటే యేసే మనల్ని క్షమించాడు కాబట్టి మన పాపముల నుంచి ఆయన క్షమించి తన రక్తాన్ని ఇచ్చి ఆ క్షమాపణకి తండ్రికి మనకి గురి చేశాడు కాబట్టి వీ హ్యావ్ టు లెర్న్ ద ఆర్ట్ ఆఫ్ ఫర్గివ్నెస్ వైల్ హీ స్పెషలైజ్డ్ ఇన్ ద టేకింగ్ రివెంజ్ ఆయన ఏమన్నాడంటే నీ శత్రువులు నీ పాదపీఠములుగా చేస్తారు హీల్ మేక్ యువర్ ఎనిమీస్ యువర్ ఫుట్స్టూల్ ఎన్ని చెప్పాలంటే వాక్యాలు అన్నీ ఉన్నాయండి అధికారులు పొగరు అణిచివేస్తా అంటున్నాడు హీ డస్ థింగ్స్ దట్ యు విల్ నాట్ ఇమాజిన్ ఆల్ దట్ యు హ్యావ్ టు లెర్న్ ఈస్ హౌ టు ఫర్గివ్ అండ్ హౌ టు ఫర్గెట్ నేను క్షమించాను కదా అని చెప్పుకోవడం కాదు క్షమించిన తర్వాత మర్చిపోవాలి అయిపోయింది ఆ టాపిక్ అయిపోయింది సో ఆ టాపిక్ మర్చిపోవాలా ఫర్గివ్నెస్ కూడా మర్చిపోవాలి అయిపోయింది ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి గాన్ దాన్ని మనం నెమరేసుకుంటా ఉండకూడదు పలానా సంవత్సరంలో నువ్వు తప్పు చేస్తావు నేను క్షమించాను అది నా గొప్పతనం అని చెప్పి నెమరేసుకోవడానికి అది మన నుండి వచ్చింది కాదు మనకి ఇవ్వబడినది సో వెన్ గాడ్ డీల్స్ థింగ్స్ ఈ డీల్స్ ఇట్ ఇన్ డిఫరెంట్ వే మనము ఏం చేస్తామంటే మన కోపం వస్తే కొట్టేస్తాం తిట్టేస్తాం ఇంకంతే చాలామంది చూస్తున్నాం కదా టీవీల్లో తగాదాలు వచ్చినాయి వాళ్ళకి వీళ్ళకి అన్నదమ్ములకి తగాదాలు లేకపోతే బావబామ్మర్ది తగాదాలు లేకపోతే దోస్తులకి మధ్యలో తగాదాలు ఎలా మొదలవు తెలుసు కదా ఫస్ట్ తిట్టుకుంటారు తర్వాత ఆలు చొక్క ఏళ్ళు చొక్క పట్టుకుంటారు లేకపోతే కొట్టుకుంటారు తల బావలు కొట్టుకుంటారు ఆఖరికి చంపుకుంటారు అంతేనా పగ తీరిపోయిందా అంటే నువ్వు పగ మనం పగ తీర్చుకోవాలంటే ఎదుటి చనిపోవాలా ఈజ్ దట్ ద మోడ్ ఆఫ్ రివెంజ్ గమనించండి ప్రేమైన దేని బట్ల వెన్ గాడ్ డీల్స్ ఎలా చేస్తాడు తెలుసా కొట్టుకునేలా చేయడు చంపేలా చేయడు బట్ హీల్ బ్రింగ్ ఇన్ టు సబ్మిషన్ తండ్రి దేవునికి లోబడేలా చేస్తాడు నీకు ఒక సహోదరుడు సహోదరి భావంలా కలిగేలాగా నీకు ఒక స్నేహితుడిలాగా ఇస్తాడు నీ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకునేలా చేస్తాడు వెన్ గాడ్ డీల్స్ హీ గివ్స్ లైఫ్ వెన్ ద ఈవిల్ డీల్స్ ఇట్ టేక్స్ లైఫ్ బీ కేర్ఫుల్ మై ఫ్రెండ్స్ అందుకే దేవుడికి వదిలేద్దాం మనందరం క్షమిద్దాం ఆమెన్ హల్లెలూయా తేజరిల్లు
ప్రభువుల ప్రభువని నేను వేణుల ప్రకటించేదా ఉత్తేజరిల్లుము అని ఉత్తేజపరచిన ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచగ నీతో నడుచుటే నా భాగ్యం ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచగ నీతో నడుచుటే నా భాగ్యం శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి నీ కృప చూపితివే ఇదే భాగ్యము స్వాస్యము నేను అనుభవించుటే నా దర్శనం తేజోవాసుల స్వాస్యము నేను అనుభవించుటే నా దర్శనం తేజోమయమైన శాలిమునగరం
ಚುಚಿ ತರಿ హల్లెలూయ. కదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని పిలుస్తున్నాడు. ఈజ్ కాలింగ్ అస్, ఈజ్ ఇన్వైటింగ్ అస్ ఇన్స్టెడ్. కాలింగ్ కంటే ఇన్వైటింగ్ ఈజ్ అ బెటర్ వర్డ్ ఐ గెస్. ఒక వెలుగ్గా ఉండటానికి, ఒక లోకానికి ఉప్పుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఎస్, వెన్ హీ ఇన్వైట్స్ అస్, దట్స్ ద ప్రివిలేజ్. అదే గొప్పతనం. దేవుడు మనల్ని ఆహ్వానిస్తేనే గొప్పతనం. ఒక ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి నీకు ఒక ఇన్విటేషన్ కార్డు ఇచ్చి తప్పకుండా దయచేసి మీరు రావాలి అని మీకు పంపిస్తే మీకు ఎంత సంతోషంగా ఉంటుంది. మరి దేవుడు ఇన్వైట్ చేస్తున్నాడు, హీస్ ఇన్వైటింగ్ యూ. మరి ఆ ఇన్విటేషన్ ఎంత ఇంకా ఎంత గొప్పగా ఉంటుందో అర్థం చేసుకోండి. హల్లెలూయా. మనం ఒక ఆఖరికి వచ్చేసాము ఆరాధనలోకి. ఈ యొక్క ఆరాధన, ఈ యొక్క పాటతో మనం ముగించుకోబోతున్నాం. ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా హృదయం అనే తలుపులు తెరిచి మీ హృదయంలోనికి ఆ దేవుణ్ణి ఆహ్వానించండి. హీస్ గోయింగ్ టు కమ్ ఇఫ్ యూ ఇన్వైట్ హిమ్. మీరు ఇన్వైట్ చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇట్స్ అ టైమ్, ఇట్స్ అ రైట్ టైమ్. ఐ సే జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, తల ఉంచుకొని కళ్ళు మూసుకోండి. ఎవరు చూడవద్దు, చుట్టుపక్కలు అటు ఇటు చూడొద్దు, స్క్రీన్స్ చూడొద్దు. మీ హృదయాలు తెరిచి మీ కళ్ళు మూసుకొని దేవుని మాత్రమే దేవుని చూడండి. ఒకసారి కేంద్రీకృతమై దేవుని చూడండి. ఒక్కసారి ఆయన మీ హృదయంలోకి మళ్ళీ తిరిగి ఆహ్వానించండి. నా
Vatsalyam, nee bahulyam, nee krupa kanikaram chupinchu. Nee vatsalyam, nee bahulyam, nee krupa kanikaram chupinchu.
ప్రార్థన చేసుకున్నాను. స్తుతి 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 స్తోత్రం తండ్రి. మహోన్నతుడ పరిశుద్ధుడ వేలాది కోట్లాది వందనాలు తండ్రి. అయ్యా హృదయశుద్ధి గల వారి ధన్యులు, వారి దేవుని చూచుదురు అని చెప్పిన విధానం వచ్చిన అయ్యా నాలో ఒక శుద్ధ హృదయాన్ని కలగచేయుతారు. అయ్యా చూసి పాడుతున్న ప్రతి ఒక్క బిడ్డని తండ్రి, ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డని తండ్రి, అయ్యా వారికి కావలసిన హృదయశుద్ధిని వారికి దయచేయమని కోరుతా ఉన్నాం తండ్రి. అయ్యా మాకున్న ఈ యొక్క శుద్ధితో లోకాన్ని చూడగలుగుతున్నాం కానీ మిమ్మల్ని మాత్రం చూడలేకపోతున్నాం తండ్రి. కానీ అర్థం చేసుకోలేకపోతున్నాము హృదయశుద్ధి లేదని. ఒక నూతనమైన శుద్ధికరమైన ఒక మనసును మాకు దయచేయండి. ఈ రాతి మనసును తీసివేసి తండ్రి అయ్యా ఒక మాంస గుండెను ప్రేమతో నింపిన ఉన్న గుండెను మాకు కలగచేయమని కోరుతా ఉన్నాం తండ్రి. అయ్యా మీ వల్ల మేము అందరిని ప్రేమించలాగిన, మీ వల్ల మేము అందరూ క్షమించాలని సహాయం చేయమని కోరుతా ఉన్నాం. దేవాది దేవానికి స్తోత్రము తండ్రి. ఇంతవరకు మాతో నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు. ఈ యొక్క ఆరాధన స్వీకరించండి తండ్రి. అయ్యా మీ బంగారు పాల్సన చేరుస్తున్న తండ్రి, ఆరాధన నీకే స్తుతి నీది తండ్రి. ఆరాధన అర్హుడు, స్తుతి పాత్రుడు నీవు తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. ఏడా ఇద్దరు ముగ్గురు నామంలో కూడి ఉంటారు మధ్యలో సెలవు వచ్చింది దేవా. అయ్యా ఈ స్తుతి మాస మీద ఆశీర్వదించు కండి తండ్రి. ఈ ఆరాధన అంగీకరించండి తండ్రి. మీరే అంగీకరించి ముందు నడిపిస్తారని కోరి తెచ్చి నీ ప్రార్థన ప్రభువైన యేసు క్రీస్తు వర్ణమన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు వరకు మనం దేవుని చక్కగా ఆరాధించుకున్నాం కదా. అయితే మనం ఉత్తరప్రదేశ్లోకి వెళ్ళిపోదాం. మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు వచ్చి, రెణి గారు వచ్చి ఉత్తర ప్రత్రములు కీర్తనలు 13 దావీదు కీర్తన మనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరచిపోవుదువు? నిత్యము మరచేదవా? నాకెంతకాలము విముఖుడవై ఉందువు? ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఉందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును? యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకుత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నొందకుండను, వాని గెలిచి తినని నా శత్రువు చెప్పుకొనకుండను, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను నా కన్నులకు వెలిగిమ్ము. నేనైతే నీ కృపయందు నమ్మిగయుంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. ఆఖరి వచనం అందరం కలిసి చదువుకున్నాం. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. దేవుడు తన ఈ వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అంతల వంచుకుందాం. స్తుతి 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 స్తోత్రం తండ్రి. మహోన్నతుడ పరిశుద్ధుడ విలాది కోట్లాది వందనాలు తండ్రి. అయ్యా చదివిన ఉత్తరపరచనాలను బట్టి మీకు వందనాలు. అయ్యా ఈ యొక్క వాక్యం ద్వారా ఇచ్చిన వాగ్దానాలను బట్టి, అయ్యా కాపుదలను బట్టి అయ్యా మాకెంతో మేలు కలిగింది తండ్రి. అయ్యా ఈ వాక్యాన్ని పూర్ణంగా మేము జీవించలాగిన, ఈ వాక్యాన్ని సారంగా మేము నడుచులాగిన మీ కృపను మాకు దయచేయమని కోరుతూ ఇచ్చిన ప్రార్థన ప్రభువైన యేసు క్రీస్తు వర్ణమన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చిన్ని ప్రకటనలు. మీ కొరకు ప్రార్థన యోధులు సిద్ధంగా ఉన్నారు, కావున వారిని వినియోగించుకొని మీ ప్రార్థన అవసరం ఏమైనట్లయితే మాకు తెలియజేయండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. అనేక మంది ఆఫరింగ్ కవర్స్ మీద ప్రార్థన రిక్వెస్ట్లు రాస్తున్నారు, కొంతమంది ఆన్లైన్లో పంపిస్తున్నారు, ఆఫ్లైన్లో పంపిస్తున్నారు. మీరు ఏమైనా ఉంటే వాట్సాప్లో పంపించవచ్చు, లేకపోతే మీరు ఫేస్బుక్ ద్వారానో లేకపోతే తదితర మాధ్యమాల్లో మీరు వినియోగించుకొని మీ యొక్క ప్రార్థన సూత్రం మాకు తెలియజేయవచ్చు. మేము మీకు ప్రార్థించడం సిద్ధంగా ఉన్నాం. ఎస్ మై ఫ్రెండ్స్, ఇది ఒక ప్రకటనగా తీసుకోండి. వచ్చే వారము మనందరం కూడా మళ్ళీ సంఘంలో కూడబోతున్నాం, కావున ప్రతి ఒక్కరూ లెగండి, సిద్ధంగాండి. వచ్చే ఆదివారము అనగా సెప్టెంబర్ 6 ఆదివారము ఉదయము 9 జరిగే తెలుగు ఆరాధనలో అందరూ రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదే రోజు మన మినిస్ట్రీ యానివర్సరీ కూడా.
అంటే మనము ఎన్నో సంవత్సరాలు దేవుడు దాటించి ఇంకొక సంవత్సరంలోకి మన ఒక మినిస్ట్రీని దాటించబోతున్నాడు దేవుడు. దాన్ని కూడా పురస్కరించుకొని రేపు ఆదివారమే, గమనించారలేదో, మనము చర్చ్ యానివర్సరీ నాడు మనం విడిపోయాం, మళ్ళీ మినిస్ట్రీ యానివర్సరీ నాడు మళ్ళీ సంఘంలో కలుస్తున్నాం ఈ లాక్డౌన్ ద్వారా. పర్వాలేదు. సో సంఘస్థులందరికీ ఇదొక ఇన్విటేషన్ కాల్. ఫ్రమ్ నెక్స్ట్ సండే ఆన్వర్డ్స్ దేర్ విల్ బి ఆఫ్లైన్ సర్వీస్. ఇక్కడ సంఘంలో ఆరాధన నడుస్తుంది, సిద్ధం కండి, సిద్ధంగా ఉండండి. ఆ ప్రోగ్రామ్ కూడా మీరు సిద్ధంగా ఉండండి. యానివర్సరీ ప్రోగ్రామ్కి ఎన్నెన్నో గేమ్స్ ఉండొచ్చు, ఎన్నెన్నో ఆటలు పాటలు అన్నీ ఇక్కడే చేద్దాం, దేవుణ్ణి ఆరాధించుకుందాం. అల్లరితో కూడిన ఆటపాటలు కావు, దైవికంగా కూడిన ఆటలు పాటలు. ఎస్ మై ఫ్రెండ్స్, మనం కానుకల సమయంలోకి వెళ్ళిపోదాం. మీ యొక్క కానుకలు దేవుని యొక్క దశ భాగాలు, మీ యొక్క విత్తనాలు ఏమైనట్లయితే తీసి చేతపట్టి ఇది అంగీకరణ అర్పణగా మార్చండి. ప్రార్థిస్తున్నా మీరు వేయవలసిన కోరుతా ఉన్నాం. ఈ సంఘం వారు చూస్తున్నారు, ఆన్లైన్లో వేస్తున్నారు, మీకు హృదయపూర్వక వందనాలు. మీ యొక్క కానుకలు దశంభాగాలు సంఘ అభివృద్ధి కొరకు సంఘము ఆన్లైన్ సర్వీస్కి చాలా ఉపయోగపడిందండి. ఎస్ ఐ సే ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ చాలా మంది అట్టి పెట్టారు, మళ్ళీ మీ సంఘంకి వచ్చినప్పుడు మీరు వేయవచ్చు. వేరే దేశస్తులు, వేరే రాష్ట్రం వాళ్ళు, వేరే సంఘస్థులు కూడా చూస్తున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ దట్ యువర్ జాయింట్ ఫర్ దిస్ ఆన్లైన్ సర్వీస్. బట్ యువర్ టైత్స్ అండ్ యువర్ ఆఫరింగ్స్ బిలాంగ్ టు ద చర్చ్ యు అటెండ్. మీ యొక్క దశంభాగాలు విత్తనాలు, మీ యొక్క కానుకలు మీరు వెళ్ళే సంఘానికి చెందినవి కాబట్టి మీరు అక్కడే వేయవలసిందిగా ప్రభువు కోరుకుంటా ఉన్నాను. ప్రార్థన చేసుకుందామా? అయితే తల ముంచుకొని కళ్ళు ముంచుకోండి. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, వేలాది కోట్లాది వందనాలు తండ్రి. ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు అయ్యా. మీకు దశభాగము అయ్యా, సంఘ సమృద్ధి కొరకు అయ్యా, సంఘ ఆలయ విస్తరణ కొరకు ఇవ్వగలిగిన శక్తిని మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి మీకు వందనాలు. ఇది మా గొప్పతనం కాదు తండ్రి, మీరు నిలబెట్టిన విధానం తండ్రి. అందుకు బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా కానుకలు స్వీకరి, దశభాగాలు స్వీకరించండి తండ్రి, విత్తనాలను స్వీకరించండి తండ్రి. అయ్యా ప్రతి ఒక్క బిడ్డని ఆయుత్తుపరిచి, ప్రతి ఒక్క బిడ్డని బలపరిచి, ప్రతి ఒక్క బిడ్డని నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా మీ యొక్క కృప, మీ యొక్క మంచి మంచితనం, మీ యొక్క ఆయురారోగ్యాలు ఆ బిడ్డకి ఇచ్చిన విధానం బట్టి తండ్రి వారు ఇవ్వగలుగుతున్నారు. అయా కుటుంబాన్ని తప్పక దీవించండి, ఆశించిన కుటుంబాన్ని ఎత్తిపట్టండి తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచండి తండ్రి. ఆర్థిక వ్యవస్థ ఎందుకంటే వారు నలిగిపోకుండా తండ్రి, వారు ఎత్తి నుంచునేలాగా, తలెత్తి నుంచునేలాగా తండ్రి, నా దేవుడు నిలబెట్టాడనే గొప్ప సాక్ష్యం వారి హృదయాల్లో, వారి నోట్లో పెట్టేలా సహాయం చేయమని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన ప్రవణ యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం బలారాధన సమయంలోకి వెళ్ళిపోదాం. ఇది దేవుని శరీరము, దేవుని రక్తం అని తెలిసి మీరు తీసుకోవాల్సింది కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదే అనుకూల సమయం, ఇదే రైట్ టైం. నెక్స్ట్ వీక్ మరి మనం ఏ రీతిగా ఉంటాము, ఎలా ఉంటామో మనకు తెలియదు, కానీ ఇదే అనుకూల సమయం. ప్రతి ఒక్క సిద్ధం కండి, సిద్ధం కండి. మీరందరూ కూడా సిద్ధపడండి, త్వరపడండి, ప్రార్థన చేయండి. ఈ యొక్క దేవుని శరీరంలో, దేవుని రక్తంలో మీరు పాలు పంచుకోవాలని నేను ప్రభు పేరిట మిమ్మల్ని హృదయపూర్వకంగా వేడుకుంటా ఉన్నాను. మీ దగ్గర ఏమైతే ఉంటాయో, తినదగినవి, తాగదగినవి, ఆ దేవునికి మహిమకరమైనవి ఏదైనా సరే అది తీసుకోవచ్చు. విశ్వాసంలో దేవుని శరీరం అని నమ్మండి, విశ్వాసంలో దేవుని రక్తం అని నమ్మండి. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తీసుకున్న శరీరాన్ని బట్టి, తీసుకున్న రక్తాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 సర్వమేళ అధిపతి అయిన దేవా, నీకు వందనములు తండ్రి. మీ శరీరం నుంచి, మీ రక్తం నుంచి, మా యందు మీరును, మీ యందు మేము ఉండగించిన అవకాశాన్ని బట్టి వందనం. ఈ యొక్క కాలేజ్ తండ్రి, మీ చిత్తం తెలుసుకొని గొప్ప గొప్ప కార్యాలు జరిపి తండ్రి, మీ చిత్తం ఏంటో చిత్తం జరుపులో సహాయం చేయమని కోరుతా ఉన్నాం తండ్రి. అయ్యా మమ్మల్ని వాడుకొని తండ్రి, ఈ యొక్క రాజ్య విస్తరణ కొరకు అయ్యా మమ్మల్ని బలపరచమని కోరుతా ఉన్నాను. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి తండ్రి. అయ్యా మీరు చిందించిన రక్తాన్ని బట్టి, మీ అర్పి శరీరాన్ని బట్టి తండ్రి ఈరోజు నేను విమోచించబడ్డాము తండ్రి. అందుని బట్టి మీకు వందనాలు అయ్యా. మరి ఎవరు కూడా ప్రాణం పెట్టలేదు తండ్రి,
మీరు మాత్రమే ప్రాణం పెట్టి రక్షించిన విధానం బట్టి వందనాలు. మీ కృపతో మేము ఇంకా ముందుకు వెళ్ళి మీ చిత్తం జరిపిన సహాయం చేయమని కోరుతూ ఇచ్చిన ప్రార్థన ప్రభువైన యేసు క్రీస్తు వర్ణం అడివేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. సిద్ధంగా ఉన్నారా? అందరూ సిద్ధంగా ఉన్నట్లయితే మీ బైబిల్స్ ఒకసారి చూపించండి. ఒకసారి, ఇది నా బైబిల్, బైబిల్ చదువుతుంది, నేను బైబిల్ చేయగలను, ఈరోజు దేవుని వాక్యం బోధించబడుతున్నాను, దీవరకు ధ్యానం చేస్తాను, మార్పు పొందుతాను, ఇది వరకులాగా ఉండను యేసు నామములో. ఆమేన్. మరి అంత సిద్ధంగా ఉన్నారా వాక్యానికి? ఐ యు రెడీ? అయితే ఈరోజు మన మధ్యలో ఉన్న బ్రదర్ డేవిడ్ మనకి వాక్యం బోధిస్తారు, కావున మనందరం కూడా ఆహ్వానిద్దాం. చప్పట్లు కొడుతున్నారా? అందరు చప్పట్లు కొట్టి లెట్స్ వెల్కమ్ ఆ బ్రదర్ డేవిడ్ సో దట్ హీ విల్ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా వందనాలు. అలాగే అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా కృతజ్ఞతలండి. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడైన దేవ యేసయ్య, ఈ ఉదకాల సమయంలో తండ్రి మమ్మల్ని ఇటిరిటిగా తండ్రి తోడుకుని వచ్చిన విధానాన్ని బట్టి దేవ మీకే కృతజ్ఞతలు తండ్రి. అలాగే తండ్రి యేసయ్య, పరిశుద్ధాత్మ సహాయాన్ని పోవ నాతో ఉంచి నడిపించిన తండ్రి, నీ వాక్యం చెప్తున్నప్పుడు తండ్రి యేసయ్య చెప్తున్న నాకు వినిచున్న నీ ప్రజలకు తండ్రి విని గ్రహించగలిగే మంచి హృదయాన్ని అలాగే దాన్ని ఫాలో అవ్వగలిగే మంచి మనస్సాక్షిని ఇచ్చి నడిపిస్తారని కోరుకుంటూ నజరేయుడైన యేసు మీ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం ఒక రెఫరెన్స్ చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఏలయనగా మనము పోరాడుచున్నది శరీరులతో కాదు, గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాదులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. ఇది అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్న మాట. మనము పోరాడుచున్నది రక్త మాంసాలు కలిగిన మనిషితో అయితే కాదు, వెనకాల దురాత్మలు ఉన్నాయి, సమూహాలు ఉన్నాయి, అంధకార సంబంధమైన లోకనాథులు ఉన్నారు, మనం వాళ్ళతో పోరాడుచున్నాము అని చెప్తున్నాడు. ఇక్కడ మనం భూమి మీద చేసే ఈ యుద్ధం ఏమైతే ఉందో అది మనం రక్త మాంసాలు కలిగి ఉన్న మనిషితో చేయట్లేదండి, మనం దురాత్మల సమూహంతో చేస్తున్నాం. ఆ యుద్ధం ప్రతి క్రైస్తుడు చేయాలని, ఎవరైతే యుద్ధంలో గెలిచి విజయం సాధిస్తారో వాళ్ళకే నిత్య జీవితం లభిస్తుందని యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగింది. ఎవరైతే జయిస్తారో వాళ్ళకే నిత్య జీవితం లభిస్తుంది. ఈ మిషన్ని అందరూ గ్రహించాలి. ఓకే, మనం ఈ శత్రువు గురించి తెలుసుకుందామండి. దాంట్లో నేను 3 బలమైన శత్రువుల గురించి చాలా ఆలోచించి అన్ని రకాల మనస్తత్వాలను కానీ బయట ఉన్న సొసైటీలో ఉన్న పద్ధతులను బట్టి కానీ అన్ని విధాల 3 రకాల శత్రువుల గురించి నాకు బాగా మైండ్కి తట్టింది ఇది. ఆ 3 రకాల శత్రువులనే మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నానండి. మొదటి శత్రువు వచ్చేసి సాడిజం. సాడిజం అనేది భయంకరమైనది. మనం దీని లోతు ఎంత తెలుసుకుంటే అంత ఎక్కువగా ఉంటుందండి ఈ సాడిజం గురించి. ఇంకా 2వ శత్రువు ఎవరంటే ఆందోళన. ఈ ఆందోళన అనేది మన ఒక 2వ శత్రువు. ఇంకా 3వ శత్రువు నాలుక. నాలుక గురించి బైబిల్లో చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. దీన్ని నాలుక కింద పరిచయం చేయడం జరిగింది కాబట్టి నేను కూడా నాలుక కిందనే దీన్ని చెప్పడం జరుగుతుంది. 3వ శత్రువు నాలుక. ఇలాగా మొదటి శత్రువు వచ్చేసి సాడిజం, 2వ శత్రువు వచ్చేసి ఆందోళన, 3వ శత్రువు వచ్చేసి నాలుక. మనం ఈరోజు ఈ 3 శత్రువుల గురించి మాట్లాడుకుని ఈ వాక్యాన్ని ముగిద్దామండి. అందులో మనం మాట్లాడుకుండే మొదటి శత్రువు ఎవరంటే సాడిజం. సాడిజం అనేది మొదటి శత్రువు. సాధారణంగా
సాడిజం అని అనగానే మీ అందరూ కూడా ఆ అంటే ఆ ఓతలు పట్టడం ఆటలకరతో, తర్వాత భర్త సూదులతో గుచ్చడం కానీ, హింసించడం కానీ, కొట్టడం కానీ, వీటిని సాడిజం కింద అనుకుంటూ ఉంటారు. కానీ డిక్షనరీలో దీనికి చూసే అంత పెద్ద పెద్దవి ఉండవు కదండి. అలాగే బైబుల్ పరిభాషలో కూడా చాలా చిన్న చిన్న విషయాలను కూడా సాడిజంగా చూపించడం జరిగింది. ఉదాహరణకి ఒక మనిషికి ఈ మాట అంటే బాధపడతాడు అని తెలుసు కూడా ఆ మనిషిని కావాలని ఆ పదాలు సెలెక్ట్ చేసుకుని మరీ అని ఆమెని అతన్ని కానీ ఆమెని కానీ బాధ పెట్టడాన్ని సాడిజమే అంటారు దీన్ని కూడా. అందువల్ల ప్రతి మనిషిలో ఉన్న చిన్న చిన్న భావోద్వేగాలు అతనిలో ఉన్న సాడిజాన్ని బయటికి తీసుకొని వస్తాయన్నమాట. ఈ సాడిజం మనిషికి రావడానికి మూడు కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏంటంటే అతనిలో ఉన్న అసూయ, రెండవ కారణం అతనిలో ఉన్న కసి, మూడవ కారణం అతనిలో ఉన్న ఇగో అంటే అహంభావం. ఈ మూడు కారణాల వల్ల మనిషి సాడిజంగా మారడానికి అవకాశం ఉంది. ఈ సాడిజం అనే ఈ ఈ గుణానికి అతడు అలవాటు అవడానికి ఆస్కారం ఉంది. ముందు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మెయిన్ సాడిజానికి మనిషి తనకు తెలియకుండానే సాడిజానికి అలవాటు అవుతాడు. ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణాన్ని బట్టి తను బాల్యంలో నా బాల్యం ఏం బాగోలేదు, నేను నాకు అన్ని కష్టాలే ఇలాంటి యొక్క అభిప్రాయాలు తనలో ఏర్పరచుకోవడం బట్టి అతడు ఎవరిని చూసినా సరే అతనికి అసూయ కలగడం ఇవన్నీ జరుగుతూ ఉందండి. మొదటి అంశం ఏంటంటే మనది పాయింట్ అసూయ గురించి మాట్లాడదామండి. అంటే అసూయ అనేది ఎలా ఉంటుందంటే ఎవరన్నా ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళ ఉన్నతిని చూసి ఓరవలేని తత్వాన్ని అసూయ అంటారు. ఒక మనిషి ఎదుగుతున్నా సరే మనం అది భరించలేని పరిస్థితిని అసూయ అనొచ్చు. ఒకరిని ఎవరున్నా వాళ్ళని పొగుడుతున్నా సరే వాళ్ళు ఏమాత్రం కూడా ఆ విషయాన్ని భరించలేరన్నమాట. దీన్ని అసూయ అంటారు. ఈ అసూయ వల్ల మనకి మానసికంగాను శారీరకంగాను చాలా రోగాలకి కారణమవుతాయండి. మనిషిలు బీపీ షుగర్లు పెరిగిపోవడానికి కారణం, అనేక రకమైన రోగాలకు కూడా ఇదే కారణమవుతుంది. అందువల్ల బైబుల్ దీన్ని ఏమంటుందంటే మస్తరము ఎముకలకు కుళ్ళు అని చెప్పడం జరిగింది. ఎవరైతే ఈ అసూయతో ఉంటారో వాళ్ళు మానసికంగా కానీ శారీరకంగా కానీ అనేక రోగాలకి కారణమవుతున్నారు అంటాడు. యోబు గ్రంథంలో దీని గురించి రాస్తూ యోబు అంటాడు అసూయ పరులు, బుద్ధి లేని వారు అసూయ పరులు అని చెప్పడం జరిగింది. ఒకసారి మనం ఆ మాటను చూద్దామండి. యోబు రాసిన గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూడులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు అంటుంది. బుద్ధి లేని వాళ్ళు అసూయ వల్ల చేస్తారు అని అంటుంది. అందువల్ల మనం ఈ అసూయ అనే ఈ శత్రుత్వాన్ని మనం ఖచ్చితంగా జయించవలసిన వారమే ఉన్నాం. అలాగే అపోస్తుడైన పౌలు గలతీలికు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, ఒకసారి చూద్దాం. గలతీలికు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. మనము ఆత్మను అనుసరించి నడుచుచున్న వారమైతేమో ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందము, ఒకరినొకరము వివాదమునకు రేపకయ్యు, ఒకరి ఎందొకరు అసూయ పడకయ్యు, వృధాగా అతిశయపడకయ్యు యుందుము. మనము అపోస్తలుడైన పౌలు ఇక్కడ అంటున్నాడు, మనం ఆత్మను అనుసరించి నడుస్తున్నామా? మనం పరిశుద్ధాత్మ సహాయం పొందుకుని ఆత్మను అనుసరించి నడుస్తున్న వారమైతే మనం ఒకరి ఎడల ఒకరము అసూయ పడక, ఒకరి ఎడల ఒకరు వివాదము రేపక ఉండాలని దేవుడు అపోస్తుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తున్నాడు. అందువల్ల ఆత్మ సహాయంతో నడుస్తున్న మనము ఈ అసూయ అనే ఈ శత్రువుని మనం ఖచ్చితంగా జయించవలసిన వారమే ఉన్నాం. ఇక 2వ పాయింట్, సాడిజం కలగడానికి కసి కారణమవుతుందండి. కసి అంటే మనిషి తనకి తన జీవితం ఏం బాగాలేదు, నా అందరూ బాగుంటున్నారు, తనకున్న రకరకాల ఫ్రస్ట్రేషన్ వల్ల తన కోపాన్ని వేరే వాళ్ళ మీద ప్రదర్శించడాన్ని దీన్ని కసి ద్వారా వచ్చే సాడిజం అంటారు. ఉదాహరణకి అత్తగారు తన కోడలు తనకి దక్కని ఆనందాలు సంతోషాలు ఏమైనా ఉన్నాయో తన కోడలకి
అనుభవిస్తుంది అన్న కసితో ఆమె మీద అసూయ పడవచ్చు, ఆమెని నానా మాటలు కూడా అనవచ్చు. ఇది కసి ద్వారా వచ్చే సాడిజం అంటారు. అలాగే భర్త నేను ఎక్కువ బయటికి వెళ్ళి బాగా పనిచేస్తున్నాను, ఇంట్లో నా భార్య సుఖపడిపోతుంది అని ఆ మైండ్ సెట్తో ఉండడం వల్ల కూడా ఇది కూడా కసి ద్వారా వచ్చే సాడిజం అంటారు. అంటే ఆమెను బాధపడటం మాటలతో, ఇవన్నీ కూడా కసి ద్వారా వచ్చే సాడిజంలోకి వస్తాయి. ఇక మూడో పాయింట్లోకి వెళ్తే ఇగో వల్ల వచ్చే సాడిజం అండి. ఇగో అంటే అహంభావం. ఒక మనిషిలో ఇగో అనేది ఒక్కొక్కసారి మేలు చేస్తుంది, అదే ఒక్కొక్కసారి కూడా కీడు చేస్తుంది. చాలామంది టూ పీపుల్స్ ఉంటారు, ఎవరైనా ఏదైనా మాట అంటే నేనేం చేయలేను అని కృంగిపోతారండి. ఇలాంటి వాళ్ళు ఈగోస్టిక్గా ఉండాలి, కొంచెం తమ ఆత్మని గౌరవించుకునే విధంగా వాళ్ళు ప్రవర్తించాలి. అలాగే ఇంకో వాళ్ళు ఉంటారు, వాళ్ళు సుపీరియారిటీ కాంప్లెక్స్ అంటారు. వీళ్ళు ఏంటంటే తనని ఎవరన్నా ఒక మాట అంటే దాన్ని భరించలేరన్నమాట. దీనివల్ల ఏమంటుంటే భార్యాభర్తల మధ్య ఈగో అడ్డు రావడం వల్ల ఎవరికి తగ్గకుండా ఎవరికాలకి ఒకే స్థాయిలో ఉండడం వల్ల వాళ్ళు ఈ సాడిజం అనే ఒక తత్వానికి లోనవుతారు. అంటే ఒకరినొకరిని బాధ పెట్టుకోవడం, మాటలతో హింసించుకోవడం, ఇలాంటి తత్వం కూడా వీళ్ళకి ఏర్పడుతుందన్నమాట. ఇదే ఇగో వల్ల వచ్చే సాడిజం. అంటే తమ ఆత్మని తాము తగ్గించుకోవడానికి ఇష్టపడరు. చాలామందికి ఏదన్నా చెప్తే రాని విషయం రాలేదు అని చెప్పినా దాన్ని సహించలేరన్నమాట. దీన్నే ఇగో వల్ల వచ్చే సాడిజం అంటారు. ఈ ఇగో వల్ల నుంచి బయటపడడానికి యేసుక్రీస్తు వారు ఎవరైతే తమ ఆత్మ విషయంలో దీనిలో ఉంటారో వాళ్ళు దేవుడి రాజ్యాన్ని పొందుకుంటారు అని దేవుడు చెప్పడం జరుగుతుంది. అలాగే తన తాను ఎవరైతే తగ్గించుకుంటాడో, ఎవరైతే తన తాను తగ్గించుకుంటాడో తాను హెచ్చించబడతాడు. ఇలాంటి పదాలు వాళ్ళు వినడం వల్ల, అవి వాళ్ళ జీవితంలో అమలు చేయడం వల్ల వాళ్ళు ఈ ఇగో వల్ల వచ్చే ఈ సాడిజాన్ని పోగొట్టుకుంటారు. అలాగే వేరే వాళ్ళ మీద అసూయపడడం కానీ, వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడం కానీ, వెనకాల ఇలాంటివి తత్వాలు మనుషులు రేకెత్తకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఒకసారి ఆ మాటను చూద్దాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూద్దామండి. ఆత్మ విషయమే దీనులైన వారు ధనులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమే ఎవరైతే దీనులై ఉంటారో, తమ ఆత్మను ఎవరైతే మంచి కోసం తగ్గించుకోవడానికి ఇష్టపడతారో అలాంటి వారికే నేను పరలోక రాజ్యం వాళ్ళదే, అలాంటి వారితే దేవుడు పరలోక రాజ్యం ఇస్తాను. ఎవరైతే తను తాను తగ్గించుకుంటారో, ఎవరైతే చిన్నపిల్లల మనస్తత్వం కలిగి అహంకారం లేకుండా, అహంభావం అనేది లేకుండా ఉంటారో వాళ్ళకే దేవుడి రాజ్యంలో అవకాశం ఉంటుందని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఈ మూడు విషయాల గురించి మాట్లాడుకుందాం. మొదటి సాడిజం, ఇది మన శత్రువు. సాడిజం కలగడానికి అసూయ, కసి, ఈగో, ఈ మూడు కారణాల వల్ల మనిషి ఈ సాడిజం అనే తత్వానికి లోనవుతాడు. దీని నుంచి బయటపడాలంటే ఒకే ఒక మార్గం ఉంటుందండి, సంతృప్తిగా ఉండడం. అత్యాశ లేకుండా సంతృప్తిగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి ఈ అసూయ అనేది ఉండదండి. అంటే తన జీవితం, ఉన్న జీవితాన్ని ఎవరైతే సంతృప్తిగా అనుభవించగలుగుతారో, ఉన్న దాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తూ నా బాల్యం బాగుంది, నాకు దేవుడు మంచి జీవితాన్ని ఇచ్చాడు అని ఎవరైతే సంతృప్తిగా జీవించగలుగుతారో వాళ్ళకి ఈ సాడిజం అనే లక్షణం కానీ, అసూయ కానీ, ఈర్ష కానీ, ఈ పగ పెంచుకోవడాలు కానీ ఇలాంటివి ఏమి ఉండవండి. లేకపోతే ఇలాంటి తత్వం లేకపోతే మనిషి తన జీవితం బాగోలేదని వేరే వాళ్ళ మీద అసూయపడడం, తర్వాత వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడం, ఇవన్నీ కూడా సాడిజం యొక్క పరిణామాలు. అందువల్ల మన మొదటి శత్రువైన ఈ సాడిజాన్ని మనం జయించాలి. ఇది జయించడం చాలా కష్టమైన పనే, ఎందుకంటే అపవాది సైతం దీంట్లో బందీ అన్నాడు. నాకు చిన్నప్పటి నుంచి వచ్చే డౌట్లో అపవాదికి ఎందుకు వాడికి ఏంటి లాభం ఏంటి, అసలు మనల్ని పరలోకం వెళ్లకుండా చేస్తే వాడికి వచ్చే లాభం ఏంటి అని ఆలోచించేవాడిని. ఒకే రీజన్ కనిపిస్తుందండి, తనకు దక్కని పరలోకం తన పిల్లలకి, తన దేవుని పిల్లలకి దక్కకూడదు. ఇదే అంటే దీన్ని సాడిజం అంటారన్నమాట. తన దక్కంది ఎవరికి దక్కకూడదు. ఈ తత్వంతోనే అపవాది పనిచేస్తాడు. అతడు ఆయుధంలో మొదటి ఆయుధం కూడా ఇదే అన్నమాట. అందువల్ల తనకు వచ్చేది ఏముండదు, మళ్ళీ ఏం పరలోకం రావడం కూడా ఏముండదు. కానీ తనకు దక్కలేదు కాబట్టి అది తన యేసుక్రీస్తు తన దేవుని పిల్లలకి ఎవరికి దక్కకూడదు, ఇది దేవుడికి బాధ కలిగించాలి అనే ఉద్దేశంతో అపవాది పనిచేస్తాడన్నమాట. ఇది అపవాది ఆయుధంలో మొదటి ఆయుధం సాడిజం. ఇక రెండవ శత్రువు గురించి మాట్లాడుకుందామండి.
రెండవ శత్రువు వచ్చేసి ఆందోళన. ఆందోళన అనేది ఒక విషయాన్ని జరగలేని విషయాన్ని ఊహించుకుని భయపడేదాన్ని ఆందోళన అంటారన్నమాట. ఇప్పుడు బాగానే ఉంటుంది కానీ ఏదో జరిగిపోతుంది, ఏదో నా జీవితం నాశనం అయిపోద్ది అని ఊహించుకుని భయపడేదాన్నే ఆందోళన అంటారన్నమాట. అంటే వీళ్ళు ఊహించుకునే చాలా రోగాలను, తమ శరీరంలో వచ్చే చాలా రోగాలకి, అలాగే రోగ నిరోధక శక్తి తగ్గిపోవడానికి కూడా ఈ ఆందోళనే కారణమవుతుంది. అలాగే యేసుక్రీస్తు వారు తన మాటల్లో పాపం గురించి కంటే ఈ ఆందోళన గురించి ఎక్కువ మాటలు కనిపిస్తాయి. ఎందుకంటే ప్రజలు ఈ ఆందోళన వల్లే పాపానికి లోనవుతున్నారు, అనేకమైన వ్యసనాలకు కానీ ఆ కుటుంబంలో దేవుడి చిత్తాన్ని నెరవేర్చకుండా వీళ్ళు ఆందోళన పడడం కానీ ఇవన్నీ కూడా దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా మారుతున్నాయన్నమాట. ఇలాగా మనిషి తన మానసిక స్థితిని పాడు చేసుకోవడానికి, అలాగే దేవుడి నుంచి కూడా దూరం అవ్వడానికి ఈ ఆందోళన అనేది వీళ్ళకి ఆటంకంగా ఉందన్నమాట. ఈ ఆందోళన ఎప్పుడైతే మనం జయిస్తామో అప్పుడు మనం అన్ని విధాలా మనం మానసికంగా కానీ అన్ని విధాలా బలంగా ఉండగలం. అందువల్ల యేసుక్రీస్తు వారు ఈ ఆందోళన గురించి చాలా మాటలు చెప్పడం జరిగింది. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కొయ్యవు, వాటిని పోషించుచున్నాను మిమ్మల్ని పోషించిన అని, పువ్వుల్ని చూడండి అవి ఈ రోజుండి రేపు వాలిపోతాయి, వాటిని నేను సంరక్షించుచున్నాను కదా, ఇలాగా అనేక మాటలు బలపరిచే మాటలు యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగిందండి. ఆ మాటలన్నింటిని కూడా మనం గుర్తు చేసుకుంటే ఈ ఆందోళన భయం అనేవి లేకుండా జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఒకసారి మత్తయి రాసిన సువార్త 6:31 ఒకసారి చూద్దామండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్ని జనులు వీటన్నిటి విషయమే విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకొడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటికీడు ఆనాటికి చాలును. ఇక్కడ దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే మీరు దేని గురించి చింతించకండి, ఎందుకంటే అన్ని జనులు వీటి విషయంలో చింతిస్తారు, ఎందుకంటే అన్ని జనులకి నిరీక్షణ లేదు, వాళ్ళు చనిపోతే ఎక్కడికి వెళ్తారని కానీ, ఈ భూమి అశాశ్వతమైంది కానీ ఇలాంటి జ్ఞానం వాళ్ళకి లేదు. వీటన్నిటి విషయంలో అన్ని జనులు చింతిస్తారు, కానీ క్రైస్తవులు కూడా ఈ విషయాల గురించి చింతిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే వీళ్ళు అన్యుల్లాగే బతకడమే దీనికి కారణం. అంటే వీళ్ళు ఇంకా దేవుణ్ణి నమ్మట్లేదు, బిలీవ్ నమ్మట్లేదు. అందువల్ల దేవుడు మాటలు కానీ దేవుడు చెప్పిన ఈ మాటలు కానీ వాళ్ళు నమ్మట్లేదు కనుక వీళ్ళు రకరకాల ఆందోళనలతో, రకరకాల చింతలతో తమ కుటుంబంలో పరిస్థితులను పాడు చేసుకుంటున్నారు. అలాగే మన శరీరంలో వచ్చే అనేక రోగాలకు కానీ కారణమవుతున్నారన్నమాట. అందువల్ల దేవదేవుడు చెప్తున్న మాట ఏంటంటే ముందు నా రాజ్యాన్ని నా నీతిని మొదట వెతకండి, అప్పుడు ఇవన్నీ కూడా మీకు లభిస్తాయి, మీకు ఏం కావాలో నీ పరలోక తండ్రికి తెలుసు అనే మాటని మనం ఎప్పుడైతే ఈ రిఫరెన్స్లు చదువుకుంటూ ఉంటామో అప్పుడు మనం ధైర్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆందోళనకి ప్రథమ శత్రువు ఏంటంటే నమ్మకం. నమ్మకం ఉన్న కాడ ఆందోళన అనేది అసలు ఉండదండి. ఉదాహరణకి నాకు మొదట్లో వాక్యం చెప్పడం అంటే చాలా భయంగానే ఉండేది, కానీ ఒకటి రెండు సార్లు చెప్పిన తర్వాత నమ్మకం ఏర్పడుతుంది. నమ్మకం వచ్చిన తర్వాత భయం ఉండదు. అందువల్ల నమ్మకం ఎప్పుడైతే మనిషిలో ఉంటుందో భయం అనేది ఉండదు. ఇది ఏ విషయంలో అయినా సరే కూడా ఏదైనా కొత్తగా ఏదైనా పని ప్రారంభించినప్పుడు మనిషి ఖచ్చితంగా భయపడతాడు, ఎందుకంటే దాని మీద నమ్మకం ఉండదు, తర్వాత దాని మీద అవగాహన ఉండదు. అవగాహన లేకపోవడం, ఒక సమస్య మీద సరైన అవగాహన, ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ కూడా మనిషి ఆందోళనకే కారణమవుతుంది. అందువల్ల మనం దేవుడి మీద, ఈ భూమి మీద ఉంటున్నాం కాబట్టి మనం దేవుడు చెప్పిన మాటలను మనం ఎప్పుడైతే నమ్ముతామో మనకి ఈ ఆందోళన ఏం తిందమో ఏం తాగుదమో వీటి విషయమే ఆందోళన ఉండదు, ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఎందుకంటే ఎవరైతే దేవుడిని ఖచ్చితంగా నమ్ముతారో వాళ్ళు ఖచ్చితంగా ఆందోళన లేకుండా ఉంటారు. ఎవరైతే దేవుడిని కానీ దేవుడి మాటలు కానీ నమ్మరో వాళ్ళు అన్యుల్లాగానే భయపడుతూ ఉంటారన్నమాట. వాళ్ళకి ఎటువంటి నమ్మకం లేదు కాబట్టి నమ్మకం లేని చోట ఖచ్చితంగా భయం ఉంటుంది. అలాగే
ఒక విషయం మీద ఒక సమస్య మీద సరైన అవగాహన లేకపోయినా సరే దాని గురించి మనకి ఆందోళన పెరుగుతుంది. ఇక దీంట్లో మూడవ శత్రువు గురించి మాట్లాడుకుందాం అండి. మన మూడవ శత్రువు వచ్చేసి నాలుక. బైబిల్లో దీనికి సంబంధించిన చాలా మాటలు నాలుకతోనే పరిచయం చేయడం జరిగింది. అందువల్ల నేను దీన్ని నాలుక కిందనే పరిచయం చేస్తున్నాను. ఎందుకు నాలుక చాలాసార్లు మన బైబిల్లో కనిపిస్తుందండి రెఫరెన్స్? నాలుక ద్వారానే నిత్య జీవితాన్ని చాలామంది పోగొట్టుకుంటున్నారు అనే మాట మనకు కనిపిస్తుంది. అలాగే దేవుడు జీవ మరణాలు నాలుక వశంలో ఉంటాయని, అలాగే మనిషి తీర్పు కూడా ఈ నాలుక మీద డిపెండ్ అయ్యి జరుగుతుందని దేవుడు చెప్పడం జరిగింది. ఒకసారి మనం ఆ మాటలు చూద్దాం. సామెతలు రాసిన గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. జీవ మరణములు నాలుక వశము, దాని ఎందు ప్రీతిపడేవారు దాని ఫలము అనుభవిస్తారు. ఎవరైతే నాలుక ఎందు వాళ్ళు జ్ఞానంతో ఉంటారో దాని ఫలము వాళ్ళు అనుభవిస్తారని దేవాదేవుడు చెప్తున్నాడు. అలాగే ఒకసారి మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 36వ వచనం ఒకసారి చూద్దాం. ఓకే, నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటను బట్టి నీతిమంతుడువనియు తీర్పు పొందుతువు, నీ మాటలను బట్టి అపరాధివనియు తీర్పు పొందుతువు. మనుషులు మాట్లాడే ప్రతి మాట ఏదైతే ఉందో దానికి తీర్పు దినమున మనం లెక్క చెప్పాలి. అందువల్ల మనం మాట్లాడే మాట ఏం మాట్లాడుతున్నాం అనేది ఆలోచించి ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే జీవ మరణాలు సైతం నాలుక వశమే ఉంది. ఎందుకంటే అవయవాలు అత్యంత చిన్నది నాలుక, కానీ అది భూప్రపంచానికి నిప్పి పెడుతుందని, మీలో యుద్ధాలు అవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి, ఈ మీ శరీర భోగచ్చలను బట్టే కదని పేతురు చెప్పడం జరిగింది. అలాగా నాలుక అవయవాలు చిన్నదైనప్పటికీ అది సమాజాన్ని కానీ కుటుంబాలను కానీ దెబ్బతీస్తుంది. అలాగే సామెతల్లో మనకి మృదువైన మాట కోపమును చల్లార్చును అనే మాటను కూడా మనం చూస్తాం. మనం ఎప్పుడైతే మృదువుగా మంచి మాటలు మాట్లాడతామో అవి సంబంధాలను కలుపుతాయి. ఎప్పుడైతే మన నాలుకని అదుపు చేసుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతామో అవి సంబంధాలను విచ్ఛిన్నం చేసి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అలాగే మనం మాట్లాడే ప్రతి మాట కూడా తీర్పు దినాన లెక్క చెప్పాలి. ఒక మనిషిని విరుద్ధుడా అంటే మహాశిక్షకు లోనవుతాడని యేసుక్రీస్తువా చెప్పడం జరిగింది. అందువల్ల నాలుక అవయవాలు చిన్నదైనప్పటికీ దాని విషయంలో అదుపు చేసుకుంటూ కంట్రోల్గా మనం ఏం మాట్లాడుతున్నామో ఆలోచిస్తూ, అలాగే అపోస్తుడు ఏమంటాడంటే, మీరు మాట్లాడేటప్పుడు మీ మాటలు ఉప్పు వేసినట్లు ఉండాలి అని అంటాడు. ఒకసారి మనం ఆ మాటను చూద్దాం. కొలస్సీలకు రాసిన 4వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూద్దాం. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీకు తెలుసుకున్నటకే మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ఇది అపోస్తుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాస్తున్నాడు. మీరు మాట్లాడేటప్పుడు మీ సంభాషణ ఎలా ఉండాలి అంటే ఉప్పు వేసినట్లు ఉండాలి, మృదువైనదిగా ఉండాలి. ఎందుకంటే దుర్భాషలాడటం కానీ అబద్ధాలు ఆడటం కానీ ఇవి క్రైస్తవులకి తగవు, ఆయన్ని వెంబడించే వారికి ఇవి తగవు. మృదువైన మాటలు మాట్లాడాలి అని పోస్టుడైన పౌలు సంఘానికి చెప్తున్నాడన్నమాట. ఈ నాలుక నరుడు సాధు చేయలేడని కూడా దేవుడు చెప్తున్నాడు. అందువల్ల ఈ నాలుక విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ మూడు శత్రువుల గురించి మనం మాట్లాడుకున్నాం. మొదటి శత్రువు వచ్చేసి సాడిజం, రెండవ శత్రువు వచ్చేసి ఆందోళన, మూడవ శత్రువు వచ్చేసి నాలుక. ఈ మూడు విషయాలు, ఈ మూడు ప్రపంచంలో ఎక్కువగా అనేక మంది బందీ అయిన విషయాలండి. మీరు ఎక్కడ చూసినా సరే ఇవి కనిపిస్తాయండి. సాడిజం విషయంలో కానీ, సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ ట్రోల్ చేసేవాళ్ళు కానీ, వీళ్ళంతా సాడిజంతోనే ఇవన్నీ చేస్తూ ఉంటారండి. వీళ్ళకేమీ రావు డబ్బులు, కానీ చేస్తూ ఉంటారు. ఫేస్బుక్లో ట్రోల్ చేసేవాళ్ళు కానీ, అలాగే ఇళ్లలో కుటుంబాల మధ్య జరిగే అసూయ వల్ల ఒకరిని దూషించుకోవడం కానీ, సంఘాల్లో కానీ ఇంకా అనేక విధాలుగా ఈ సాడిజం కానీ బాగా పెరుగుతుంది. ఆందోళన వల్ల మనుషులు అనేక రకాలుగా వ్యసనాలకు గురవడం, దేవునికి దూరం అయిపోవడం, అలాగే దేవుని నమ్మకపోవడం, అలాగే దేవుని దూషించడం కొన్ని సమయాల్లో జరుగుతుంది. నాలుక వల్ల చాలా కుటుంబాలు విడిపోవడం ఇవన్నీ మనం చూసాం. అందువల్ల
ఇవన్నీ కూడా దేవుడి చిత్తానికి వ్యతిరేకమై ఉన్నాయి. ఇవి ఇవి పైనుంచి వచ్చినవి కావు, ఇవి అపవాది ద్వారా పుట్టినవి అని చెప్తున్నాడు. ఎందుకంటే అతను లోకనాథుడు, అధికారి, వెనకాల ఇవన్నీ జరిగించుచున్నవాడు. ఇక్కడ మనం యుద్ధం చేసేది మనుషులతో అనిపించిన వెనకాల లోకనాథులు ఉన్నారు, వాళ్ళతో మనం యుద్ధం చేస్తున్నాం. ఈ విషయాన్ని మనం ఎప్పుడైతే గుర్తు చేసుకుంటామో అది జయించగలం. ఒకసారి మనం ఆ రెఫరెన్స్ కూడా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 యాలి అనగా మనము పోరాడుచున్నది శరీరులతో కాదు, గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు మనము దురాత్మలు ఉన్నాయి, దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాం, దీని వెనకాల అధికారులు ఉన్నారు. అందువల్ల ఎవరైతే ఆ శత్రువుని జయిస్తారో వాళ్ళే నిత్య జీవితాన్ని పొందుకుంటారు. ఇప్పుడు మనకి ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే జయించి వారికే నా నిత్య జీవితంలో అవకాశం ఉంటుందని దేవుడు చెప్పడం జరుగుతుంది. అందువల్ల మనం ఈ దురాత్మల సమూహాన్ని, ఈ మూడు రకాల శత్రువుల్ని జయించాలి. అలాగా మనం వీటిని ఎప్పుడైతే ఈ రిఫరెన్స్ మనం గుర్తు చేసుకుంటామో, దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం ఈ ఆలోచన ఎప్పుడైతే మనకుంటుందో, మనం పోరాడుతున్నది మనుషులతో కాదు, దురాత్మల సమూహాలతో, అధికారులు ఉన్నారు దీని వెనకాల, మనం అధికారులతో పోరాడుతున్నాము అనే ఆలోచన ద్వారా వీటిని మనం జయించడానికి అవకాశం దొరుకుతుంది. మీరందరూ కూడా ఈ విషయంలో ఈ మూడు శత్రువులని జయించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఇంతవరకు మనం దేవుని చక్కని వాక్యం విన్నాం కదా. థ్యాంక్ యూ బ్రదర్ డేవిడ్ ఫర్ యువర్ వండర్ఫుల్ మెసేజ్. మరి మనం ప్రార్థనలోకి వెళ్ళిపోదామా. తల ముచ్చుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడే, పరిశుద్ధుడే, వేలాది కోట్లాది వందనాలు తండ్రి. ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటాను సెలవుచ్చిన దేవ నీకు వందనాలు. అయ్యా మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా ఈ వారం అంతా తండ్రి మీ యొక్క కాపుదల, మీ కృపలో మేము అందరూ ఉంటే సహాయం చేయమని కోరుతూ, అయ్యి వాక్యంతో మమ్మల్ని దర్శించారు తండ్రి, అయ్యా మీరు మాతో ఉండి ఆశీర్దిస్తారని కోరుతూ ఇచ్చిన ప్రార్థన ప్రభువైన యేసు క్రీస్తు నామని అడిగేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. పరలోక మందున మా తండ్రి, నామ పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పర్వతమైనటువంటి భూమి మీద నెరవేరునుగాక, మనది ఆహారం మీరు మాకు దయచేయ, మా ఎడల అపరాధం సంబంధించి మా ప్రశమించము, శోధనని తెగ దుష్టిత పరిచిన రాజ్యము శక్తి మహిమ నిరంతరమైనా తండ్రి, ఆమెన్. బెలవ్డ్ ఫాదర్, గ్రేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, కమ్యూనియన్ అండ్ ఫెలోషిప్ విత్ ద హోలీ స్పిరిట్ బి విత్ us now and forever and ever and ever more, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము కార్యక్రమం ముగించుకుంటున్నాము. ఇఫ్ యు ఆర్ బ్లెస్డ్ బై దిస్ బ్రాడ్కాస్ట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కనుక ఈ యొక్క బ్రాడ్కాస్ట్ ద్వారా ఆశీర్వదించబడినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేక మంది ఫ్రెండ్స్కి మీరు ఒక ఆశీర్వాదంగా ఉండాల్సిందిగా ప్రోగటమని నేను కోరుకుంటా ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. అండ్ బై నెక్స్ట్ సండే విల్ మీట్ ఇన్ ద చర్చ్ అండ్ విల్ షల్ వర్షిప్ అండ్ గ్లోరిఫై అవర్ గాడ్. హల్లెలూయా, ఆమెన్.